మన జరిగిన ఎలక్షన్లో ఏ పార్టీ గెలిచిద్దని మీరు అనుకుంటున్నారు? పార్టీ గెలవటానికి కారణం ఏంటంటే పార్టీలు వైఎస్ఆర్ పార్టీ మాత్రమే ఓట్లు ఇస్తారు అందరూ. నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు కీలో ఉన్నాను. ప్రతి ఒక్కరూ ప్యాన్కి వేయాలి, ఒక కొత్త వ్యక్తిని చూడాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగా చక్కగా అందరినీ సమానత్వంతో సమానభావంతో చూశాడు. ఆయన ప్రజల కొరకు చనిపోయాడు. దాని మిత్తార్థమై చక్కని తన కుమారుడు ప్రయాసపడ్డాడు. ఏ ప్రాంతాలు తిరిగాడో అన్ని ప్రాంతాలను తిరిగి చూశాడు. పేదలను, కష్టాల్లో ఉన్నవారిని, వర్షం లేక పంట లేని వారిని, భేదవారిని, అన్ని ప్రాంతాలను తిరిగి చూసి ప్రయాసపడ్డాడు. అందరం ఈ కార్య అతనికి వెయ్యాలి అనే ఆలోచన తందనం వేసాం. అందరం వేసి ఓట్లో అందరూ వేయాలనుకుని వేసాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ ఖచ్చితంగా వస్తుంది అని మేము ఆనందిస్తున్నాం. ఒంగోలులో ఎవరు గెలుస్తారని? ఒంగోలులో బాలినేని వాసు గెలుస్తాడు. ఎంపీగా మాగుంట శ్రీనివాస రెడ్డి కూడా గెలుస్తాడు. ఎంత మెజార్టీ రావచ్చు? మెజార్టీ అనుకున్న రీతిలో ఎక్కువే రావచ్చు. చంద్రబాబు పాలన సరే, అతను గురించి నేను ఏదో ఒక ఫీలింగ్గా మాట్లాడటం ఏది కాదు, కానీ అతని పాలనలో పిల్లలకి ఉద్యోగస్తులకు ఇస్తామని ఉద్యోగస్తులు చదువుకోమన్నాడే కానీ ఒకరికి ఉద్యోగం ఇచ్చినట్టేం లేదు. ఏదో ఇస్తామంటే ఓట్లు ఎలక్షన్ దగ్గరకు వచ్చిందని ప్రజలకు అయ్యే ఆస్తులు చూపించాడు, కానీ అతను మనస్సుపూర్వకంగా మనుషులకు ఇవ్వాలని చేయాలని కాదు, ఈసారి గెలవాలి అనే కాంచుతో ఉన్నాడు ఆ వ్యక్తి. అంతేకాని ప్రజలకి ఏమీ చేయలేదు అతను. అతను లాభ సాధనం ఏ పని చేసినా రోడ్లు వేసినా అతనికి లాభం సాధనం కోసమే ఆయన ప్రయాసపడ్డాడు. అంతే కానీ ప్రజలకు ఈ దిక్కులేని ప్రజలు, పనులు లేక రోడ్డు మీద బ్రతికే వాళ్ళు, కూలీ లేక బ్రతికే వాళ్ళ పరిస్థితి ఏందో ఒక్కసారి అతను ఆలోచించలేదు. దానికి మాత్రం నేను చెప్పగలను నా అనుభవంలో. జగన్ ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తాడని నమ్ముతున్నాను. వాళ్ళ నాన్నలాగా మా నాన్న నాలుగు అడుగులు ముందేశాడు, నేను ఇంకా నాలుగు అడుగులు ఇంకా ముందుకేస్తా. పేద పెద్దలకి ఏమైనా చేయాలని వాగ్దానం చేశాడు, అంతే. అతని మాట కరెక్ట్, అది నేను నమ్ముతున్నాను. ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది? కనీసంగా చంద్రబాబుకి 2-3 స్థానాలు కూడా వస్తాయో రావనే నాకు నమ్మకం. అంత హైదరాబాద్లో అంత పనిచేసిన స్థానంలోనే 2 స్థానాలు వస్తే ఇక్కడ ఏం చేయనుడికి ఏమొస్తాయి? ఇక్కడ హైదరాబాద్ అంత డెవలప్ చేసిన వ్యక్తికే 2 స్థానాలు వస్తే ఇక్కడ ఆంధ్రాలో అతను చేసింది ఏమి లేదు. అందువలన వీలైనంత వరకు మన ప్రాంతంలో, మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా జగన్ రావాలనే దానికి కాంక్షించారు. కాబట్టి అందరూ ఓటు మొత్తం ప్రతి ఒక్కరు యథార్థంగా ఎవరు దొంగ ఓటీలా, ప్రతి ఒక్కడు యథార్థంగా బూత్కొని ఓటేశాడు, దానికి నేను నమ్మకంగా చెప్పగలను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐమీడియా ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.